ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 65వ కీర్తన 2-3 వచనాలు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయుదవు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అనేక వేల సంవత్సరాలకు ముందే మనుషుల యొక్క పాపము నిమిత్తమై, దోషముల అపరాధముల నిమిత్తమై నజరేయుడైన యేసుక్రీస్తుగా సృష్టికర్త అయినటువంటి దేవుడు వచ్చి ప్రాయచిత్తము చేస్తారు అని దేవుని ఆత్మచే లిఖించబడినటువంటి వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన ఆయన ఆలకించేటువంటి దేవుడు. ఈరోజు నీతో కూడా నీ బంధువులు ప్రభువు దగ్గరికి రాకపోవచ్చు. నీ స్నేహితులు, నీ కుటుంబపు వారే ప్రభువుని అంగీకరించకపోవచ్చు. కానీ ఒక దినం రాబోచ్చు ఉంది. ఆ దినమున సర్వ శరీరులు ఆయన యొద్దకి వస్తారు. ప్రి దేవుని బిడ్డ, ఈరోజు ఇస్తున్న వాగ్దానము, నీ మీద మోపబడిన దోషములు భరించలేని స్థితిలో నీ ఉన్నావేమో. ఇది సహజము. నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రముగా దేవుని బిడ్డలుగా బ్రతికేటువంటి వారి మీద అనేక నిందలు, దోషములు మోపుతూ ఉంటారు. వాటిల్లో కొన్ని భరించలేము. నిజముగా భరించలేము. మనుషులు ఎవరు కూడా భరించలేరు. ఎంత ఓర్చుకున్నా, ఎంత సహించినా, ఎంత ఓర్పు కలిగి ఉన్నా భరించలేనిటువంటి దోషములు, నిందలు మోపుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, అటువంటి నిందలు ఉన్నాయి, వాటికి కూడా ప్రాయశ్చిత్తం చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. అలాగే తెలుసో తెలియకో దోషములు, అపరాధములు, అతిక్రమములు చేసి ఉంటాము కదా, వాటి నిమిత్తమై కూడా యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తము చేసినటువంటి దేవుడుగా, నీ కొరకు మరణించిన, మరణాన్ని గెలిచిన దేవుడుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ అపరాధములను, దోషములను వాటన్నిటినీ నేను ప్రాయశ్చిత్తము అర్పించి కొట్టివేసి ఉన్నాను, తొలగించి ఉన్నాను. నీవు ధైర్యముగా ఉండు. నీ ప్రార్థన నేను వింటూ ఉన్నాను. నీ మీద మోపబడినటువంటి దోషాలన్నిటినీ కూడా నేను చూస్తూ ఉన్నాను, వినుచూ ఉన్నాను. వాటికి తగిన సమయమందు ఎవరైతే నీ మీద ఇవన్నీ మోపారో, ఎవరైతే నేను ఈ విధంగా బాధించారో, వారికి తీర్పు తీర్చేటువంటి వాడను నేనే అని ప్రభు వాగ్దానమిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ధైర్యంగా ఉండండి. ప్రాయశ్చిత్తము చెల్లించబడింది. ఇక మీదట తెలిసి ఏది కూడా తప్పులు చేయకుండా ప్రభు యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా, పవిత్రముగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అది. ప్రాయశ్చిత్తము చెల్లించి ఉన్నాను, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు నా రక్తము వలన. మీరు ధైర్యముగా ఉండండి. మీ నిందలన్నింటినీ, అవమానాలన్నింటినీ కొట్టివేసి మిమ్మల్ని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ధైర్యముగా మీరు ముందుకు వెళ్ళండి అని ప్రభువు వారు వాగ్దానమిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ మీద ఎవరు నిందలు మోపారో, ఇదిగో రక్త సంబంధికులు మోపారేమో, బంధువులు మోపారేమో, మీ తోటి పనివారు మోపారేమో, అధికారులు మోపారేమో మీ మీద, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. వాటన్నింటినీ దేవుడు కొట్టివేస్తాను అని వాగ్దానమిస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా ప్రభు, ఏ అపనిందల్లో ఉన్నారో, ఏ నాయన దోషములు చేసి నాయన అయ్యా ప్రాయశ్చిత్తము లేక బాధపడుచు ఉన్నారో, మీరే సహాయము చేసి బిడ్డల నిమిత్తమై అయ్యా మీరు అర్పించినటువంటి ప్రాణమును ప్రాయశ్చిత్తముగా నాయన తండ్రి వారు నాయన తండ్రి ప్రభు అంగీకరించుటకు సహాయము చేయండి ప్రభు. అయ్యా వారి హృదయాలను తేలికపరచండి అయ్యా, నిందలను తొలగించండి, దోషములను తొలగించండి అయ్యా. మీ బిడ్డల యొక్క ప్రార్థన అయ్యా, నీ దాసుని ప్రార్థన ప్రభువ, మీ బిడ్డల పక్షముగా చేస్తున్నటువంటి ప్రార్థనను మీరే ఆలకించి ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో
చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా రక్షించమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.